రెండు ముక్కలు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. మనం ఒక షాప్కి వెళ్ళి ఒక కంప్యూటర్ కొనుక్కొచ్చుకున్నాం ఇంటికి, ఒక 50 వేలు పెట్టి జిఎస్టీ కట్టి కంప్యూటర్ మన ఇంటికి తెచ్చుకున్నాం. సంవత్సరం చివరిలో ఆ షాప్ వాడు గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాలి. వాడు జిఎస్టీ కట్టకపోతే కంప్యూటర్ కొనుక్కొని మనది తప్ప, షాప్ వాళ్ళది తప్ప. సింపుల్ లాజిక్, ఇంతకన్నా ఏం లేదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అన్ని కాలేజీలకి ల్యాప్టాప్లు సప్లై చేసింది. అన్ని కాలేజీలకి ల్యాప్టాప్లు సప్లై చేసినప్పుడు అది సప్లై చేసిన కంపెనీ జిఎస్టీలో తేడాలు ఉంటే కొనుక్కున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? సింపుల్ లాజిక్, అంతకన్నా ఏం లేదు. అలానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి నేను ప్రత్యక్ష సాక్షిని. నేనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏ కాలేజీకైనా వెళ్దాం, మా కాలేజీలతో పాటు ఏ కాలేజీకి వెళ్దాం రమ్మనండి. ఒక్కొక్క కాలేజీకి 30 ల్యాప్టాప్లు ఇచ్చారు, 30 ట్యాబ్లు ఇచ్చారు, 2 టీవీలు ఇచ్చారు, అలానే సోలార్ సెట్ ఇచ్చారు. దాదాపు ఒక్కొక్క కాలేజీకి 20 లక్షల రూపాయల మెటీరియల్ ఫ్రీగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కాలేజీలో ఈరోజు కూడా, అప్పుడు కాదు ఈరోజు కూడా, ఆ పరికరాలు ల్యాప్టాప్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎలా వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారి విజయనరీ వల్ల. ఆ రోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేసి తద్వారా ఉద్యోగాలు ఇప్పించాలనే సదుద్దేశంతో ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. 2015 నుంచి 2019 వరకు 4 సంవత్సరాల పాటు. మీ పిల్లలు కూడా అనేక కాలేజీలో చదివి ఉంటారు, అడగండి. అన్ని కాలేజీల్లో ప్రతిరోజు స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు జరిగినాయి, ప్రతి కాలేజీలో జాబ్ మేళాలు జరిగినాయి, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది వాస్తవం, ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడెక్కడ అవినీతి అనే మాటే లేదు. ఇది అసలు నిలబడే కేసే కాదు. లీగల్గా తీసుకున్నా, ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజు ఎవరెవరికి ఏది సప్లై చేశారు ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉన్నాయి. ఈరోజు మేము కూడా గవర్నమెంట్ అయితే చూపించాలి అవన్నీ కూడా. ఆ రోజు మాకు ఇచ్చిన 20 లక్షల రూపాయల మెటీరియల్ కాలేజీకి ఈరోజు వచ్చినా కానీ మేము ఆన్సరబుల్. ఇంత ట్రాన్స్పరెంటీగా ఉన్న కేసులో, ఎలాంటి సంబంధం లేని విషయంలో కేసు పెట్టడం చాలా అన్యాయం. మరీ ముఖ్యంగా అందరూ మాట్లాడాలండి. ఒక ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చెడ్డవారి దుర్మార్గం ఏంటంటే మంచివారి యొక్క మౌనం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. ఈ రాష్ట్రం ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నా ఒక మహానుభావుని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నా కానీ ఈరోజు మా ఇంట్లో మేము కూర్చుంటాం, మాకేదో అయిపోతుంది, మా వ్యాపారాలకి ఏమైనా అవుతున్నాయి మాట్లాడుతూ కూర్చుంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలో ఆలోచించండి. మీరందరూ కూడా అందరూ బయటికి రావాలి. నేను ఒకటే చెప్తాను, నాకు సర్వేలు చేసే అలవాటు నేను చెప్తున్నాను. నేను మళ్ళీ పోయిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది, అపోనెంట్ పార్టీకి సుమారుగా 50% ఓటింగ్ వచ్చింది. అంటే 10% మాత్రమే ఓట్ డిఫరెన్స్ ఉంది. ఆ 10%లో 100కి 106 ఓట్లు వెనక్కి వస్తాయి. ఎన్ని? పోయినసారి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన 100 మందిలో 6 ఓట్లు వెనక్కి వస్తాయి. మన 46%, వాళ్ళు 44%. ఈరోజు సమాజంలో మీరు చూడండి, 6% కాదు 60% మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో ఎలాంటి భేషజాలు లేవు. 100కి 150%. 1994లో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో అంతకన్నా 2024లో దారుణమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. మీరు ఊహించరు. ఒక విక్టరీ, ఒక ల్యాండ్స్కేప్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతోంది. అందరూ కాలర్ ఎగరండి, ధైర్యంగా ముందుకు రండి, ఒకటే చెప్తున్నాను. అందువల్ల మరీ ముఖ్యంగా మీరందరూ ఈ కేసు గురించి మాట్లాడండి. ఎందుకంటే మచ్చలేని మహానుభావుడు ఆయన, ఆయనతో 10 నిమిషాలు మాట్లాడుతూ ఉంటే